క్రైస్త లార్డ్ అందరి ప్రభుని రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ దినం కూడా అందరికీ ఆహ్వానాలు పలుకుతున్నాను. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని అది దేవుని చిత్తం మన పట్లని ప్రతిరోజు నేను మీతో పంచుకోవటం జరుగుతూ ఉంది. ఈ దినం కూడా పిల్లారా చాలా సమయం అయిపోయింది, ఎందుకంటే ఈరోజు బాగా ఫుల్ వర్షం, మెరుపులు ఉరుములు 2 రోజుల నుండి. అయితే ఈ రోజు అయితే అద్భుతంగా వర్షం పడింది. సో ఈ రోజు లైవ్ చేయగలుగుతానో చేయలేను అనుకున్నాను. అయినప్పటికీ కొంచెం వర్షం తగ్గిన తర్వాత లైవ్ తీసేసిన అంతా కూడా సెటప్ చేసి ఈ మధ్యలోనికి రావడానికి దేవుడు కృపను చూపాడు. సో నేను ఇది స్వచ్ఛందంగా చేస్తా ఉన్నాను, ఇష్టంగా చేస్తా ఉన్నాను, సంతోషంగా చేస్తా ఉన్నాను. ఈ లైవ్ని ప్రతిరోజు లైవ్ చేయటం అనేటువంటిది, మీతో మాట్లాడటం అనేటువంటిది ప్రపంచం అంతటిలో ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలు ఎవరెవరైతే నిజంగా ఇష్టంగా సంతోషంగా వాక్యం వినాలని ఆశపడతారో వారందరి కోసము నేను ఈ ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మీ మధ్యలోనికి తీసుకురావడం జరుగుతూ ఉంది. అనుదిన యేసయ్య కృప అనేటువంటి కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అద్భుతమైనటువంటి రీతిలో ఈ పరిచర్యల్ని కొనసాగించడానికి దేవుడు కృపను చూపుతా ఉన్నాడు. ఇంటర్నేషనల్గా ప్రపంచ యావత్తు సువార్తను ప్రకటించడానికి అల్పుణ్ణైన దీనుడైనటువంటి నన్ను ప్రభు ఒక చిన్న క్యాంపులో నుండి ఎన్నుకొని పిల్లరా ప్రపంచ దేశాలకి సువార్తను ప్రకటించడానికి, మరి ఈ యొక్క లైవ్ ద్వారా కూడా దేవుని సువార్తను ప్రకటించడానికి, లైవ్ మాత్రమే కాకుండా నెట్ ద్వారా మాత్రమే కాకుండా మనిషిగా కూడా నేను అద్భుతమైనటువంటి ప్రాంతాలకి వెళ్ళి అనేకమైనటువంటి పల్లెల దగ్గర నుండి, వీధుల దగ్గర నుండి, తాండాస్ దగ్గర నుండి అనేకమైన సిటీస్ లోనికి, దేశాల్లోనికి సువార్తను తీసుకొని వెళ్తానికి దేవుడు మహా గొప్ప కృపను చూపాడు. ఈ దినం కూడా వాక్యాన్ని వినటానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా నీ వాక్యాన్ని నాతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దేవా, మా హృదయాలను సంధించండి, మంత్రాత్మను ప్రభా నీవు బలపరచండి, మంత్రరంగములో తండ్రి నీ సన్నిధిని నింపండి, నీ శక్తిని నింపండి, నీ అభిషేకాన్ని నింపండి ప్రభా. అద్భుతమైనటువంటి రీతిలో నాతో మాతో మాట్లాడండి తండ్రి. ఈ దినం కూడా ప్రభా మా మధ్యలో నీవు ఉన్నావు. ఎన్నో ఆటంకాలు అడ్డులు వచ్చినప్పటికీ, చర్చి పనిలో కూడా నేను బిజీగా ఉన్నప్పటికీ ప్రభా మరి చర్చి పని కూడా త్వరగా ముగించుకొని లైవ్లోనికి రావటానికి మరి వర్షం ఎంతో అడ్డుగా ఆటంకంగా ఉన్నప్పటికీ ఈ దినం అది నీ చిత్తమని నమ్ముతా ఉన్నావు తండ్రి. మాకైతే ఇది కొంచెం ఆటంకం అని మేము అనుకుంటున్నాం. కానీ పిల్లరా, కానీ ప్రభా నాయన, మరి ప్రియులందరికీ సువార్తను ప్రకటించడానికి, అందరికీ దేవుని వాక్యం ప్రకటించడానికి నీవు నాకు అనుగ్రహించిన చక్కటి సమయం కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఈ దినం కూడా నాతో మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, ధైర్యపరచమని, ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నా. సకల దురాత్మ, దైవాత్మ, చీకట శక్తులన్నీ యేసు నామములో గద్దించబడును గాక. అద్భుతమైన కృపను మాతో ఉంచండి, సమృద్ధిగా నీ సన్నిధి మాతో ఉంచండి. ఈ దినం కూడా నాతో మాతో మాట్లాడండి, ప్రజలను నీ బిడ్డలను స్వస్థపరచండి, బాగు చేయండి, రక్షించండి, విడిపించండి, మహిమ ఘనత నీవే పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లారా, ఇదేనం కూడా మరి నిన్న దినం నాడు అనేకమైనటువంటి విషయాల్ని మనం విన్నాం ధనవంతుల గురించి, ఆమేన్. ఆ ధనవంతుణ్ణి దేవుడు ఏమంటున్నాడంటే, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతా ఉన్నారు, ఏం చేస్తావు, నువ్వు సంపాదించిన ధనం అంతా, సమకూర్చుకున్న ధనం అంతా అని అడుగుతా ఉన్నాడు. ఎవరు అడుగుతున్నారు, ఎవరు అడుగుతున్నారండి తన ప్రాణాన్ని? ఏమో ఎవరిని బాధ పెట్టాడు, ఎవరిని ఇబ్బందులు పెట్టాడు, ఎవరికి గాయం చేశాడు, ఎవరికి అన్యాయం చేశాడు, ఎవరిని మోసం చేశాడు, ఎవరిని దగా చేశాడు తెలియదు పిల్లారా. జక్కయ్య అంటా ఉన్నాడు, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వానికి 4 అంతలు ఇస్తాను, ఒక్కటి నేను అన్యాయంగా తీసుకుంటే 4 రెట్లు ఇస్తాను. ఇది ధర్మశాస్త్రం సెలవిస్తా ఉంది పిల్లారా, ధర్మశాస్త్రంలో ఉంది. అందుకనే అతడు దేవుని వాక్యం తెలిసిన వాడు కాబట్టి, ఎరిగిన వాడు కాబట్టి దేవుని వాక్యానికి లోబడ్డాడు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెబుతా ఉన్నాడు. ఈ దినము మీ జీవితాల్లో రక్షణ మీరు అనుభవించాలంటే, అన్యాయమో మోసమో దగ ఏదైనా కానీ మిమ్మల్ని ఏలుబడి చేస్తా ఉంటే దాన్ని దూరపరచకండి. ధనాశ మీకు ఉండొద్దు, లోభులుగా ఉండకుండానట్లుగాను జాగ్రత్త పడుడి, లోభత్వము మీలో ఉండకుండా జాగ్రత్త పడుడి అని యేసు ప్రభు వారు సెలవించారు పిల్లారా. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక వ్యక్తిని గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సారీ,
లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం దగ్గర నుండి 31వ వచనం వరకు చదువుకున్నాం ఈ దినం కూడా. లూక్ చాప్టర్ 16:19-31 లెట్ అస్ రీడ్ టుడే ఆల్సో. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ఈ ధనవంతుని గురించి వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే పిల్లరా, నిన్నటి దినం చెప్పుకున్న వాడు కూడా ధనవంతుడే. అందుట్లో అతడు వ్యవసాయదారుడు, గొప్ప పంట పండింది, అద్భుతమైన పంట పండింది, గొప్ప రాబడి. సరే, తన రాబడిలో దేవునికి ఇవ్వాలి దశమ భాగం, అంటే దేవుని మందిరానికి ఇవ్వాలి, దేవుని మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండినట్లుగాను, దేవుని సువార్త ప్రకటించబడినట్లుగాను, పేదలకి సహాయం చేయనట్లుగా, విధవరాళ్ళకి, దిక్కులేని వాళ్ళకి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి సహాయం చేయాలని ధర్మశాస్త్రం చెబుతా ఉంది, పాత నిబంధన చెబుతా ఉంది. అందుకనే దశమ భాగం ఇస్తారు, పదవ భాగం ఇవ్వమంటుంది. అందుకే అంతేగాని దాన్ని తిని తాగి సుఖపట్టడానికి కాదు, తను తన భార్య తన పిల్లలు సుఖపట్టడానికి కాదు, సేవకుని కొరకు కాదు పిల్లరా, అది మందిరము కొరకు. దాంట్లో సేవకునికి యాజకులకి ఇస్తే యాజకులంట, దాంట్లో పదవ భాగము ప్రధాన యాజకుని ఇవ్వాలంట. అది కూడా ఉంది వాక్యంలో, నేను చాలా సార్లు మీతో ప్రకటించడం జరిగింది. అయితే పిల్లారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, మన యొక్క ధనాన్ని దేవుడు మనకు ఆశీర్వదించిన దానిని దేవునికి, దేవుని మందిరానికి ఇవ్వాలి, పేదలకు ఇవ్వాలి, దిక్కులేని వాళ్ళకి ఇవ్వాలి, సహాయకులకు ఉన్నటువంటి సహాయం కోరే వారికి ఇవ్వాలి, నిరాశ్రీలకు ఇవ్వాలి. ఇంకా బైబిల్ సెలవిస్తా ఉంది, నీ ఆస్తి అమ్మి దానం చేయము, ధర్మం చేయమని అన్నాడు యేసు ప్రభువు. నేను చదువుకున్నటువంటి వాక్య భాగాలు, ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. నిన్న వారు సేమ్ చదువుకున్నాం మనం, అంటే లూకాసు వార్త 12వ అధ్యాయంలో చదువుకున్నాం, 15వ వచనం దగ్గర నుండి 34వ వచనం వరకు. ఈరోజు ఏమో 19వ వచనం దగ్గర నుండి, ఏది 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలని ఇదే మనం చదువుకుంటూ ఉన్నాం. ధనవంతుడు ఒకడు ఉండిన, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార బట్టలను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుతూ ఉన్నాడంటే, ఇతను ఏం చేస్తున్నాడంటే, ఇతను ఊదా రంగు బట్టలు, ఊదా రంగు అంటే కలర్ కలర్, మల్టీ కలర్స్ అనమాట ఊదా రంగు అంటే. ఓకే, సన్నపు నార బట్టలు, సన్నగా ఉండేటువంటి నార బట్టలు ధరించేటువంటి వాడంట, ప్రతిదినం బహుగా సుఖపడుచు ఉన్నాడంట. దేర్ వాజ్ ఏ సర్టెన్ రిచ్ మ్యాన్ హూ వాజ్ క్లోత్డ్ ఇన్ పర్పుల్ అండ్ ఫైన్ లినెన్ అండ్ ఫెడ్ సంప్ట్యూస్లీ ఎవ్రీ డే. వావ్, ఇది ఒక డిఫరెంట్ వర్డ్ అనమాట ఇక్కడ. ఇతడు సుఖపడుతూ ఉన్నాడంట పిల్లరా, ప్రతి దినం బహుగా సుఖపడుతున్నాడంట. సేవకులారా, దేవుని బిడ్డలారా, మీతోనే మాట్లాడుతుంది దేవుని వాక్యం, మనతోనే, నాతో కూడా. నేను సుఖపడేటువంటి విషయాల్లోకి ఎక్కడికన్నా నేను నా మనసు వెళ్తా ఉంటే దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు నాకు. 38 సంవత్సరాల నుండి సుఖము అనేటువంటి దాని దగ్గరికి వెళ్ళటానికి నేను ఎన్నోసార్లు నన్ను సాతాను శోధించినప్పటికీ వాటన్నిటి నుండి దేవుడు నన్ను విడిపించుకుంటూ వచ్చాడు, దేవునికి స్తోత్రం. నిన్నటి దినము కూడా వాడు సుఖపడమంటున్నాడు, తన ప్రాణముతో సుఖపడు అని అంటున్నాడు. ఎలాగ సుఖపడాలంట, తినో తాగు సంతోషించని అంటున్నాడు, అట్లాగ సుఖపడు అని అన్నాడు. 12వ అధ్యాయం 15వ వచనం దగ్గర నుండి 34వ వచనం వరకు మీరు చదువుకోండి, తర్వాత లూకాసు వార్త. ఇది 16వ అధ్యాయంలో ఈ ధనవంతుడు ఊదా రంగు వస్త్రాలు ధరించుకుంటాడు, తన వస్త్రాల గురించి కూడా చెబుతా ఉంది దేవుని వాక్యం, వస్త్రధారణ గురించి కూడా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది పిల్లరా. తగుమాత్రపు వస్త్రాలు మనం ధరించుకోవాలంట, తగుమాత్రపు అలంకరణ మనకు ఉండాలంట. స్త్రీలకే కాదు పురుషులకు కూడా, కొంతమంది చాలా ఫైన్ క్వాలిటీ వాడతారనమాట, తెల్లని వస్త్రాలు వాడతారు. అంటే యేసు ప్రభు తగ మెరిసే వస్త్రాలు వాడాడు కదా, ఆయన ప్రార్థన చేస్తుంటే వస్త్రాలు సూర్యుని వలె దగదగ తెల్లనివైన, ఏ చాకలి కూడా చలువ చేయలేనంత, ఉతకలేనంత తెల్లగైన అంట, ఆయన ముఖం అంట సూర్యుని వలె ప్రకాశించిందంట. మరి గుర్తులేవా, కొంతమంది ముఖం చాలా వికారంగా పెట్టుకుంటారు, కోపంగా పెట్టుకుంటారు, ద్వేషంతో పెట్టుకుంటారు, అసూయతో ఇంకొక సమస్త వాళ్ళని ఇష్టపడరు, ఇంకొక పాస్టర్ని ఇష్టపడరు, ఇంకొక విశ్వాసిని ఆ సంఘానికి వెళ్ళి విశ్వాసిని ఇష్టపడరు, వాళ్ళ మీద నెపాలు మోపుతారు, కల్పించి మాట్లాడతారు, దుర్సుగా మాట్లాడతారు, ద్వేషిస్తూ మాట్లాడతారు, చాలా హీనంగా నీచంగా మాట్లాడతారు, మా సంఘమే గొప్పదంటారు,
అబద్ధికులు, అబద్ధ బోధకులు, దొంగ బోధకులు, సెల్ఫిష్ పీపుల్, సెల్ఫీస్ పాస్టర్స్, వీళ్ళు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్న వాక్యాన్ని పక్కన పెట్టేస్తారు. దేవుణ్ణి ప్రేమిస్తామండి అని చెబుతారు. దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తావు? పొరుగు వారిని ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు కదా. ప్రేమించకపోతే దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? మత్తయి సువార్త 25:33 వచ్చిన దగ్గర 46 వచ్చిన వారికి ఏముంది? ఈయన సహోదరులు, అల్పులైన సహోదరులు, వారికి గనక మీరు చేస్తే నాకు చేసినట్టే అన్నాడు కదా యేసుప్రభు వారు. నీవు వారిని పట్టించుకోకుండా, సరే పట్టించుకోకపోతే పట్టించుకోకపోయావు, సహాయం చేయకపోతే చేయిపోయావు, వారిని హీనంగా చూడటం ఎందుకు, నీచంగా చూడటం ఎందుకు, అవమానించటం ఎందుకు, దూషించటం, ద్వేషించటం ఎందుకు? అంటే నీ సమస్యలు లేరనా? నీ సంఘంలో లేరనా? నీ బోధలు లేరనా? నీ కట్టుబాట్లు లేరనా? నీకు నచ్చినట్లుగా లేరనా? నువ్వు చెప్పిందే వేదంగా వింటలేదనా? కొంతమంది ఇలాగుంటారు పిల్లారా, వాళ్ళ సమస్తే గొప్ప అనుకుంటారు. వాళ్ళ పాస్టర్ ఆయన కూడా ఒకప్పుడు లోకంలో నీచుడిగా, నికృష్టుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని, అపవిత్రుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని పవిత్రపరచుకొని సేవలు వాడుకున్నాడు, సంస్థ పెట్టాడు, పెద్ద అయిపోయినాయి. 1000 సంఘాలు కట్టొచ్చు, 2000 సంఘాలు కట్టొచ్చు, ఏంటి అయితే? ఏంటి గొప్పతనం? ఏంటి ఏంటండి అసలు? అంటే 1000 సంఘాలు కడితే గర్వం, అహంకారం, విర్రవీగ దుష్టత్వం ఉండాలనుంది వాక్యంలో? ద్వేషించాలనుందా? దూషించాలనుందా? హింస పెట్టాలనుందా? బాధ పెట్టాలనుందా? కొట్టాలనుందా? తిట్టాలనుందా? కొంతమంది అంటే సంఘంలో విశ్వాసులు బాగా తిడతారు, కొడతారంటూ కూడా ఒక అతను చెప్పాడు నాకు. చాలా హీనంగా చూస్తారంట, నీచంగా చూస్తారంట. వేరే సంఘస్తులను అయితే అస్సలు లెక్క చేయరు. మ్యారేజ్ చేసుకొని పెళ్లి చేసే వాళ్ళని అన్ఫిట్ అని అంటారు కొంతమంది. సేవకే పనికిరాడంటారు. మరి అబ్రహాము, దావీదు, యోసేపు, నువ్వు ప్రకటించే ప్రతి ఒక్కళ్ళు, ఆదాము, సరే నువ్వు ప్రకటించే ప్రతి ఒక్కళ్ళు వివాహం చేసుకున్న వాళ్ళు. ఎస్, దానియేలు గురించి, షద్రక్ మెషక్ గురించి చెబుతారు కొంతమంది. ఎస్, వాళ్ళు సమర్పించుకున్నారు అలాగ. మరి నువ్వు సమర్పించుకుంటున్నావా? తినకూడని తింటల్లా వాళ్ళు, కట్టుకోకూడదు కట్టుకోవట్లా. మొక్కటి మొక్కకపోవటమే కాదు, సాగిలు పడకపోవటమే కాదు పిల్లారా, విగ్రహానికి, ప్రతిమకు. వాళ్ళు తినకూడని కూడా పక్కన పెట్టారు. ఏది పడితే పంది కొక్కుల్లా మెక్కుతావు నువ్వు, ఆ పురుగులు, కప్పలు, తేళ్ళు, ఉడుములు అన్ని తింటారంట. గాడిద మాసం, దున్న మాసం, ఎద్దు మాసం, ఇక ఏది కూడా విడిచిపెట్టరంట కొంతమంది అయితే, దేవుని బిడ్డలం అని చెప్పుకుంటా. అన్ని చంపుకొని నరుక్కొని తింటారు, బాగా బాగా ఇష్టంగా తెచ్చుకొని ఉడకేసుకొని వండుకొని తింటారు బాగా. మళ్ళా పందిలాగా, పందిలాగా తింటావు, కుక్కలాగా, పందిలాగా ఉంది బైబిల్లో. మళ్ళీ నువ్వు ఒక పరిశుద్ధుడు, నువ్వు ఒక నీతిమంతుడు, నువ్వే పరిశుద్ధుడు, నువ్వే నీతిమంతుడు. ఆ పరిసయ్యుడు అంటున్నాడు, నేను ఆ చోరులాగలేను, నేను ఆ యొక్క అన్యాయస్తుడులాగలేను, నేను వ్యభిచారులైనటువంటి ఈ మనుషుల వలెనైనను, వ్యభిచారులైన, చోరులైన, అన్యాయస్తులైన మనుషుల వలెనైనను, ఈ చుంకరు వలెనైనా లేనందుకు నీకు వందనాలు అంటున్నాడు పరిసయ్యుడు. పరిసయ్యుని యొక్క ప్రార్థన ఇవి, తామే నీతిమంతులు అని చెప్పుకుంటారంట. అదే చెబుతుంది యేసుప్రభు వారు. ఇంకొకడు ఎవడు కూడా నీతిమంతుడు కాదు, మంచోడు కాదు. వీళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు సంఘం మీద, విశ్వాసుల మీద. మళ్ళీ వీళ్ళు నీతులు చెబుతారు, డబ్బు సంపాదించుకోవద్దు అని చెబుతారు. బాగా విశ్వాసుల్ని పీడిస్తారు, రక్తాన్ని పిండుతారు, బాగా సంపాదిస్తారు. సంపాదించి సింహాసనం వేసుకొని కూర్చుంటారు, ఏలుబడి చేస్తారు, విశ్వాసులు నరకం చూపిస్తారు కొంతమంది అయితే. ఎస్, నరకం చూపిస్తారు. వీళ్ళే పరిశుద్ధులు, వీళ్ళే నీతిమంతులు, వీళ్ళు మాటే వినాలి. ధనవంతులుగా మంచి వస్త్రాలు ధరించుకుంటారు. ఎప్పుడు చూసారా కారులు దిగరు? మేము ఇనోవా కన్నాం అండి, ఇనోవా ఏందో పెద్ద అనౌన్స్మెంట్లు ఇస్తారు. మళ్ళీ ఇనోవా కొన్నాం, దేవుడు మాకు ఇచ్చాడని. ఒకప్పుడు సైకిల్ కూడా లేనివాడివి, ఒకప్పుడు సైకిల్ కూడా ఉండదు వాళ్ళకి. మేము 1 కోటి రూపాయలు పెట్టి చర్చి కట్టించేవండి. ఏంటి గొప్ప ఏంటి? నువ్వు 1 కోటి రూపాయలు పెట్టి చర్చి కట్టిస్తే, 30 లక్షలు పెట్టి ఇనోవా కొంటే ఏంటి గొప్ప ఏంటి? నీ సహోదరుని ప్రేమించకపోతే, నీ సహోదరుణ్ణి క్షమించకపోతే, నీ సహోదరుణ్ణి
ఆదరించకపోతే, సహాయం చేయకపోతే అతనికి యేసుప్రభు ఏం చెబుతున్నాడు, నువ్వు చెప్పింది, యేసుప్రభు చెప్పింది చెప్పినట్లుగా చేస్తామండి అని అంటారు. యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే లూకా సువార్త 11:26-27 వచనాల్లో, అవును మంచిదే నువ్వు చెప్పింది, నా తల్లి ధనిరాలు, కానీ ఎవరైతే దేవుని వాక్యం వింటారో, వాక్యానుసారంగా ఎవరైతే నడుచుకొని జీవిస్తారో వాళ్ళు ధన్యులు అని చెప్పాడు యేసుప్రభు. వాక్యాన్ని నెరవేరుస్తున్నావా, వాక్యాన్ని పాటిస్తున్నావా, పొరుగువాడిని ప్రేమిస్తున్నావా, లేకపోతే రిచ్గా ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఈ దినాల్లో చాలా మంది దేవుని బిడ్డలు సేవకులు రిచ్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు, ధనవంతులుగా ఉండటానికి ఇష్టపడుతున్నారు, ధనవంతులు అవటానికే ప్రార్థన చేస్తారు, ధనవంతులు అవటానికి ఉపవాసం ఉంటారు. ధనవంతులు అంటే కారు కొనుక్కోవాలి, బిల్డింగ్ కట్టుకోవాలి, బాగా ఇంకా మంచి వస్త్రాలు కొనుక్కోవాలి, 4 బీరువాలు చాలు, ఇంకా కొన్ని బీరువాలు కొనుక్కోవాలి. లాస్ట్ నిన్నటి దినం చెప్పాం కదా, ఆ ధనవంతులు అన్ని పడేసి పాతి అన్ని అమ్మేసి కొత్తవి కొనుక్కుంటారు, పెద్ద పెద్దవి పెద్ద పెద్దవి కట్టిస్తానని అంటాడు ఆ ధనవంతుడు. అన్ని సమకూర్చుకుంటాను, సుఖపడు నా ప్రాణం అని చెబుతానని. సుఖపడుతున్నారు ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, సుఖపడుతున్నారా దైవజనులారా, సుఖపడుతున్నారా? సుఖపడమని చెబుతున్నారు మీ ప్రాణముతో? తిను త్రాగు సంతోషించమని చెబుతున్నావా? వీడు కూడా సుఖపడతా ఉన్నాడు ప్రతిరోజు, ఎవ్రీడే ఎవ్రీడే. నువ్వు ఈ భూమి మీద సుఖపడుతుంటే మంచిదే, కడుపు నిండా అన్నం తినాలి. దేవుడు ఏమన్నా నిర్గమాకాండం 23:25 వచ్చిన, నీ యొక్క ఆహారాన్ని నీ పానాన్ని దీవిస్తానన్నాడు. మన పానం మన ఆహారం దీవించబడాలి. కొంతమంది ఆహారం పానం దీవెనకరంగా ఉండదు, రోగాలు ఉంటాయి. ఎప్పుడు సుఖపడతాడు, సుఖరోగాలు వస్తాయి. జాగ్రత్త, తినేది మంచిగా తిను, జాగ్రత్తగా తిను. దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది 20వ వచనం, లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. లూకాసువార్త 16:20, Luke 16:20, లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంత వాకిట పడి ఉండెను. వాడు కురుపులతో ఉన్నాడంట. ఈ లాజరు అనేటువంటి వాడు దరిద్రుడు, వాడికి కురుపులు కూడా ఉండయి, వాడికి రోగం ఉంది. మరి వీడు సుఖపడతలేదు కదండి, వీడికి ఎందుకు వచ్చింది రోగం అని అంటారా? వాడి పాపం డబ్బులు లేక తింటానికి తిండి లేక వచ్చింది రోగం. నీకు సుఖపడితే సుఖరోగాలు వస్తాయి. చాలా మందికి ఇదినాల్లో ఏసీ రూమ్ ఇడిచిపెట్టరు పాస్టర్లు, దేవుని బిడ్డలు. దేవుడు ఎక్కువగా దీవిస్తే బయటికి సేవ చేయరు, సువార్త ప్రకటించరు. ఇదినాల్లో కొంతమంది యవనస్తులు, కొత్తవారు, యవన స్త్రీలు, యవన పురుషులు వాళ్ళ సుఖాలన్నిటి పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు. దేవుని స్తోత్ర. కొంతమంది అయితే దేవుడు దీవిస్తే ఆశీర్వదిస్తే ఇక గడప దాటరు, ఏసీ రూమ్ ఇడిచిపెట్టరు, ఏసీ కారు ఇడిచిపెట్టరు, ఏసీ బిల్డింగ్ ఇడిచిపెట్టరు సువార్త ప్రకటించడానికి కూడా, ఏసీ స్టూడియోస్. నేను అందుకే ఇది ఎందుకున్నాను, మంచి ప్రకృతి, చక్కగా ఆకాశం పైన సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు. ఇప్పుడు లేవనుకోండి, సూర్యుడు వెళ్ళిపోయాడు, చంద్రుడు కూడా లేడు ఈరోజు, కొన్ని నక్షత్రాలు అక్కడక్కడ కనబడతా ఉండి, వెనక వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచిగా, వెనక మళ్ళీ సిలువ, ఈ న్యాచురల్గా ఉండాలని చెప్పి న్యాచురల్గా. సో సుఖపడద్దు, వాక్యం చెప్పడానికి కూడా సుఖపడొద్దు. దరిద్రుల్ని జ్ఞాపకం చేసుకోవాలి. దరిద్రుడు ఉన్నాడంటే వీడు దరిద్రుడు, పాపం తింటానికి లేక ఉండటానికి లేక వాడుకోవటానికి లేక దరిద్రుడు అయిపోయాడు వీడు, దరిద్రుడు. 21వ వచనం, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. ఎవరు? ధనవంతుడు, సుఖపడే ధనవంతుడు. మంచి వస్త్రాలు ధరించుకొని, సన్న నార వస్త్రాలు, లినెన్ వస్త్రాలు, అదే వాక్యం చెబుతా ఉంది. పర్పుల్తోనూ లినెన్తోనూ కాస్ట్లీ వస్త్రాలు. ఈ దైవజనులు, ఈ దేవుని బిడ్డలు ఈ దినాల్లో దేవుడు దీవించాడని చెప్పుకుంటా కాస్ట్లీ నిడిచిపెట్టరు, బ్రాండ్ నిడిచిపెట్టరు, సుఖపడటానికి అలవాటు పడిపోయారు. దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని ప్రేమించే దేవుని బిడ్డలారా, దైవజనులారా, దేవుని వాక్యం సెలవిస్తోంది, ఆ ధనవంతుడు నువ్వే కావచ్చామో, ఏమో నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదను సుఖపడుతున్నావేమో, దేవుని సువార్త ప్రకటించడానికి ముందుకెళ్తలేదేమో, ఇంతకు ముందు లాంటి ప్రేమ నీలో లేదేమో, వేదల్ని గుర్తు చేసుకోవట్లేదేమో, దరిద్రులు గుర్తు చేసుకోవట్లేదేమో,
లూకా సువార్త 4:16-21 వరకు ఏమని సెలవిస్తా ఉంది? యేసు క్రీస్తు వారు ఎందుకు వచ్చారు? పేదలకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి, వేదనతో రోగాలతో ఉన్నటువంటి వారిని నలిగి విసిగి చెంది వేసారిపోయి కృంగిపోయి కృషించిపోయినటువంటి వారిని ఓదార్చటానికి, గుడ్డి వారి కళ్ళు తెరవటానికి. ఇలా చెప్పుకుంటూ పోతే కింద వాక్యాలు ఇంకా చెబుతా ఉండి, ఎంతో మంది రోగులు, అనేకమైన రోగగ్రస్తులు ఆయన దగ్గరికి రాగా ఆయన వారందరినీ స్వస్థపరిచాడు. రోగాలను స్వస్థపరచడానికి స్వస్థపడే వాళ్ళని ఆటంకపరిచినటువంటి వారు పరిసయ్యులు, శాస్త్రులు, యూదులు, అది నా ప్రధాన యాజకులు. ఈ దినాల్లో వాళ్ళు ఉన్నారు కొంతమంది, రోగాలను బాగు చేయటం కాదు, దయ్యాలు ఎల్లగొట్టడం కాదు, సువార్త చెప్పండి అంటారు. సువార్త చెప్పాలి, దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి, రోగుల్ని స్వస్థపరచాలి, దయ్యాలు వెళ్ళగొట్టాలి, సహాయం కూడా చేయాలి. కొంతమంది అంటారు చేతకాక సహాయం చేస్తారని అంటారు. నేను వాక్యం ప్రకటిస్తాను, గల్లీ గల్లీకి వెళ్తాను, వీధి వీధికి వెళ్తాను. తెలంగాణలో సువార్త ప్రకటించడానికి చేతకాక చాలా మంది ఆంధ్రాలోనే ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కువ ధనవంతులు ఉన్నారు కాబట్టి హైదరాబాద్ వస్తున్నారు, పల్లెటూరుల నుండి, పట్టణాల నుండి. దుబాయ్ వెళ్తున్నారు, దుబాయ్ వెళ్ళి చర్చిలు పెడుతున్నారు. అమెరికా వెళ్తున్నారు, మళ్ళీ మాకు అమెరికా డబ్బు రాదు, మాకు ఏ ఫండ్ రాదు అని అంటారు. మరి వస్తుందంత ఎక్కడి నుండి? అది అన్నారు. ఎన్నారే అంటే అమెరికాలో కదా, అమెరికా వెళ్ళి డబ్బు తెచ్చుకుంటున్నావు, దుబాయ్ వెళ్ళి డబ్బు ఇప్పుడు దుబాయ్ అంత వర్షాలు పాడైపోయింది అనుకోండి, అమెరికా కూడా కొంచెం సమగిలిపోయింది, ఇవి పోగు చేసుకుంటున్నారు, ఆస్తులు పోగు చేసుకుంటున్నారు సుఖపట్టానికి. దేవుని వాక్యం చెబుతా ఉంది పిల్లారా, పేదలను గుర్తు చేసుకోవాలి, దరిద్రులను గుర్తు చేసుకోవాలి, హీనంగా నీచంగా దుస్థితిలో ఉన్నటువంటి పేదల్ని గుర్తు చేసుకోవాలి, అనాథులు గుర్తు చేసుకోవాలి, తల్లిదండ్రులు లేని వారిని గుర్తు చేసుకోవాలి, వారిని బాధ పెట్టొద్దు, వారి డబ్బు దొంగిలించొద్దు, వారికి అన్యాయం చేయొద్దు, అక్రమం చేయొద్దు. అన్యాయం చేసిన వాడిని దేవుడు విడిచిపెట్టడని లూకా సువార్త 18:7-8 చెబుతా ఉండి, ఆయన తప్పక న్యాయం తీరుస్తాడు. కొలసీ పత్రిక 3:22 దగ్గర నుండి చివరి వచ్చిన వారు చదివితే, చివరి వచ్చిన చదువు చెబుతా ఉంది 26 తప్పక ఆయన అన్యాయం చేసిన వాడిని తప్పక తీర్పులోని తీసుకొని వస్తాడు. చాలా మంది ఇదనాలు అన్యాయం చేస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు డబ్బు కోసం, ధనవంతులు అవటానికి. ఒకటి ఈ మధ్య కాలంలో గొప్పగా వాక్యం చెబుతా, కొంతమందికి మీరు 10,000 ఇస్తే 40,000 ఇస్తానని, 1,00,000 ఇస్తే 2,00,000 ఇస్తానని ఇలాగా చెప్పుకుంటూ వచ్చాడు. వచ్చి మీటింగ్లు పెట్టాడు, సేవకుల మీటింగ్లు పెట్టాడు, సువార్త మీటింగ్లు పెట్టాడు, స్త్రీల మీటింగ్లు పెట్టాడు, యవనస్తుల మీటింగ్లు పెట్టాడు, వారితో మాట్లాడాడు వాక్యం. తర్వాత పాస్టర్లు పురికొల్పేటట్లాగా దాదాపు 300-400 crore జమ చేశాడు. ఇక ఇవ్వటం మానేసేసాడు. కేసు అయింది, కేసు అయితే ఏమవుతుంది? బెయిల్ మీద వచ్చేస్తాడు, ఆ డబ్బంతా అనుభవిస్తాడు. అన్యాయస్తులు, మోసగాళ్ళు, దొంగలు ఉన్నారు, జాగ్రత్త. ధనవంతులు అవ్వటానికి ఆత్రుపడతారు, ధనవంతులుగా ఉండటానికి ఇష్టపడతారు. రిచ్గా ఉన్న వాళ్ళని, కారులో వచ్చేవాళ్ళు, నేను ఇంతకుముందు నాకు కారు ఉండేది, కారు ఉన్నప్పుడు అబ్బా ఎంత గొప్పగా గణపరిచేవాళ్ళు, ఇప్పుడు కారు లేకపోతే ఏంది కారు లేదా, కారులో రాలేదా అని అంటారు. ఏం కారులో వస్తేనేనా? కారులో వస్తే ఒకలాగా, కారులో రాకపోతే ఆటోలో వస్తే ఇంకొకలాగా. ఆటో దిగితే లెక్క చేయరు, నువ్వు లెక్క చేస్తే ఏంటి, లెక్క చేయకపోతే నాకేంది, దేవుడు నన్ను ఎలా నడిపిస్తాడు, నేను అలా కారు కొనొద్దు అన్నాడు, కొంటలేదు అంతే. అప్పు చేసుకుంటాం ఎందుకు? డబ్బులు ఇచ్చినా ఇచ్చినప్పుడు చూద్దాం, ఒకవేళ ఇస్తే. డబ్బులు ఇచ్చాడు, దేవుడు ఇస్తా ఉన్నాడు, కారు కొనుక్కోమని. ఒకసారి అండమాన్ వెళ్ళి అక్కడ అండమాన్ సేవ చేసేచ్చి, ఎందుకు 30 ప్రార్థన చేస్తున్నా అండమాన్ వెళ్ళాలని, కొన్ని డబ్బులు వచ్చి నా చేతులకు, అప్పుడే కారు లేకపోయినా పర్వాలేదులే, సాక్రిఫైస్ చేయాలి పిల్లలకి. ఒకసారి అండమాన్ వెళ్ళి పరిచయం చేసి వచ్చాను అక్కడ. ఈ మధ్య కాలంలో మళ్ళా దేవుడు కొన్ని పైసలు ఇస్తే మణిపూర్ వెళ్ళి సేవ చేసి వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మధ్య కాలంలో కొంచెం పైసలు ఇచ్చాడు దేవుడు. కరోనా టైంలో పేదలకి, అనాథులకి, సహాయం లేని వాళ్ళకి పంచమన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం.
పిల్లలారా, దేవుని వాక్యం సెలవిస్తామని సుఖపడుతున్నావా? జాగ్రత్త, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు లెగుస్తారు ఈ యొక్క చివరి దినాల్లో, అంత్య దినాల్లో. ప్రతి పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోతా ఉంది, ప్రతి పల్లె మీదకి రాబోతుంది, ప్రతి వ్యక్తి మీదకి రాబోతా ఉంది. ప్రతి అన్యాయస్తులు, అక్రమస్తులు, మోసగాళ్ళు, దగాకోరులు, అన్ని రీతులుగా బాధ పెట్టేవాళ్ళు, దోచుకునేవాళ్ళు, ధనవంతులు అవటానికి ఆశపడే వాళ్ళు, మోసగాళ్ళ మీదకి కూడా దేవుని తీర్పు రాబోతా ఉంది. జాగ్రత్త, నీవు కోడబట్టేది ఎవరి కోసం, ఎవరి కోసం అని అడుగుతూ ఉన్నాడు. ఈ దరిద్రుని చోట్ల లేదు, అతని దగ్గర నుండి రొట్టె ముక్కలు బల్ల మీద తింటున్నా, బల్ల మీద బాగా బల్ల పెట్టుకునేవాడంట, పెద్ద బల్ల అన్ని పెట్టుకునేవాడంట, రోజు బాగా తింటా సుఖపడేవాడంట. ఆ బల్ల మీద నుండి కింద పడే రొట్టె ముక్కలు ఎప్పుడు పడతాయా అని చెప్పి ఎదురు చూస్తా అవి తిని కడుపు నింపుకోవాలని ఆశపడతామన్నాడు ఈ యొక్క లాజరు. దరిద్రుడైన లాజరు, పేదవాడైన లాజరు, రోగగ్రస్తుడైనటువంటి లాజరు. 21వ వచనం లోకా సువార్త 16:21, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాను, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. 22వ వచనం, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకొనటానికి కొనిపోబడ్డాడంట ఈ దరిద్రుడు, కుక్కలు నాకుతున్నటువంటి, కురుపులు కలిగినటువంటి దరిద్రుడైన లాజరు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఇద్దరి యొక్క సమాధిని డిఫరెంట్ గా మనం చూస్తా ఉన్నాం. లాజర్ని అయితే దేవదూతలు తీసుకెళ్లారండి. వావ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని దూతలు ప్రతి మనిషి కోసం కనిపెట్టుకొని ఉంటారని దేవుని వాక్యం చెబుతా ఉంది పిల్లారా. ప్రతి వ్యక్తి జీవితాన్ని కనిపెట్టుకోవటానికి దేవుని దూతలను ఆజ్ఞాపిస్తాడండి దేవుడు. అదే బైబిల్లో మన కీర్తనలో చదువుకుంటా, 91వ కీర్తన మొత్తం చదవండి. నీ పాదాలకు రాయి తగలకుండా దేవుని దూతలు నిన్ను ఎత్తిపట్టుకుంటారు. క్రైస్తల పగటి వేళ ఎండ దెబ్బైన తగలకుండా, రాత్రి వేళ వెన్నెల దెబ్బ తగలకుండా నిన్ను కాపాడుతాడు దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. బాధలో ఉన్నావా సహోదరి, కష్టంలో ఉన్నావా సహోదరుడా? లాజర్ లాగా బాధలో ఉన్నావా, రోగగ్రస్తుడిగా ఉన్నావా, అప్పుల బాధలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, ఎవరైనా సహాయం చేస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నావా, దిక్కు తోసని పరిస్థితిలో ఉన్నావా? ఇదను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దూతలు నిన్ను కనిపెట్టుకొని ఉన్నారు. హల్లెలూయా. ఎంతో రోగముతో ఉంది ఆ స్త్రీ, తన కలిగిన ధనం అంతా ఖర్చు చేసింది, ఎంతో మంది వైద్యుల్ని సంప్రదించి ధనాన్ని అంతా ఆస్తి అంతా అమ్మేసేసి ఖర్చు చేసేసిందంట. ఇంకా హీనంగా అయిపోయిందంట. 12 సంవత్సరాలను సఫర్ అవుతా ఉంది. యేసు ప్రభు వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతాను అనుకుంది పిల్లారు తన మనసులో. నేను ఈ మధ్యలో కొన్ని వింటా ఉన్నాను. మనం ఏదనుకుంటే నీరు కూడా అనంట. నేను నా చెప్పాను కదా, నిర్గమకాండ 23:25 నీరు దీవించబడుతుంది. అందరూ ఆహారం కొరకు ప్రార్థన చేస్తారు కానీ నీటి కొరకు ప్రార్థన చేయరు. నీళ్లు తాగేటప్పుడు కూడా ప్రార్థన చెయ్యాలంట. అందుకే చాలా మంది విశ్వాసులకి విశ్వాసం ఉంటుంది, నీళ్లు తెచ్చుకుంటారు, బాటిల్ నీళ్లు తెచ్చుకుంటారు, ఇంటికి వెళ్ళినా నీళ్లు తెచ్చుకుంటారు ప్రార్థన చేయమని. ఎస్, అది మంచిది, అది చాలా మంది విమర్శిస్తారు కానీ చాలా మంచిది. అది నీటిని అంట విశ్వాసంతో ప్రార్థన చేసుకొని తాగితే నువ్వు ఏదైతే అనుకుంటావు అది జరిగిద్దంట. నీటికి మన భావాలను, మన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసే శక్తి ఉంటుందంట. అది న్యాచురల్గా దేవుడిచ్చింది కదండి. మరి జీవం ఉంది కదా నీటిలో, నీరు మన బ్రతికించింది కదా. యేసు ప్రభు ఏం చెప్పి, నేను జీవ జలమునై ఉన్నానని చెప్పాడు. ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడు వాని కడుపులో, వాని యొక్క అట్టడుగులో నుండి, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిజ్ హార్ట్ అని ఉంది ఇంగ్లీష్లో, హృదయాంతరంగాల్లో అట్టడుగులో నుండి జీవజల నదులు పొర్లి పారతి అంట బయటికి. నువ్వంట బ్యాడ్ వాటర్ అంటే అంట అది బ్యాడ్గానే ఉంటుందంట, గుడ్ వాటర్ అంటే గుడ్గా ఉంటుందంట వాటర్ని. అందుకే చూడండి, ఎక్కడైనా కానీ హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హోలీ వాటర్ అని వాడతారు. ప్రతి
మతంలో హోలీ వాటర్. యేసుప్రభువే చెప్పాడు, దేవుడే చెప్పాడు కదండి, పవిత్రమైన జలాన్ని నీ మీద కుమ్మరిస్తానని. ఎట్లా పవిత్రం అవుతుంది? ప్రార్థన ద్వారా. ఆహారం ప్రార్థన ద్వారా పవిత్రమైనప్పుడు వాటర్ పవిత్రం కావా? మారాగా ఉన్నటువంటి ఆ నీటిని ప్రార్థన చేయగానే, లేకపోతే దేవుడు చెప్పిన ఆజ్ఞ మాట వినగానే